హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్యూటోరియల్ ఇన్ హెచ్టిఎంఎల్. ఈరోజు మనమైతే బేసిక్గా హెచ్టిఎంఎల్ ఎలా రాయాలి అనేకి ఒక ఇంతకుముందు అయితే ఒక వీడియో అయితే మనం చేసాం. ఈ వీడియోలో అయితే మనం ఈ ట్యాగ్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఎలా యూస్ చేయాలి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ నేనైతే ఒక H1 ట్యాగ్తో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ ట్యూటోరియల్లో అయితే మనం బిఎస్ కోడ్ అయితే యూస్ చేయబోతున్నాం. బిఎస్ కోడ్లో మనకి హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ ఫైల్ అని వస్తుంది. ఆ న్యూ ఫైల్కి మనం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని నేమ్ ఇస్తే చాలు. అండ్ మనం ఇక్కడ జస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ వన్ నొక్కగానే ఇలాంటి ఒక సింబల్ వస్తుంది. జస్ట్ ఎంటర్ నొక్కగానే మనకి హెచ్టిఎంఎల్కి కావాల్సిన బేసిక్ కోడ్ మొత్తం ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది అనమాట. మనం ఇక్కడైతే టైటిల్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మై వెబ్సైట్ అని ఇస్తున్నా. యా, మై వెబ్సైట్ అని అయితే ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ జస్ట్ కంట్రోల్ ఎస్ నొక్కగానే ఇక్కడ లైవ్ సర్వర్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదంటే మనం ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేయగానే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎక్స్టెన్షన్ అనమాట, విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ లైవ్ సర్వర్ అనేది. ఒకవేళ మీరు యూస్ చేసేటప్పుడు విఎస్ కోడ్లో ఇది లేదనుకోండి, జస్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయాలన్నమాట లైవ్ సర్వర్ అని. లైవ్ సర్వర్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలో బ్యాక్ వద్దాం. ఇక్కడ ఏంటంటే, సో మనమైతే టైటిల్ ఇచ్చాం. టైటిల్ ఇచ్చి సేవ్ చేయగానే ఇది మన పేజ్ అనమాట. ఇక్కడ మై వెబ్సైట్ అని అయితే మనకి టైటిల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం బాడీలో ఒక H1 ట్యాగ్ అయితే క్రియేట్ చేద్దాం. H1 అనేది మనం పేజ్ యొక్క టైటిల్స్ కోసం అయితే యూస్ చేస్తాం అనమాట. ఇది H1 నుంచి H6 వరకు ఉంటాయి డిఫరెంట్గా. ఇక్కడ H1 అయితే మనకి టైటిల్స్లోనే పెద్ద టైటిల్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏదైనా ఒక నేమ్ ఇస్తాను, వెల్కమ్ బ్యాక్ టు మై వెబ్సైట్. యా, నేనైతే వెల్కమ్ బ్యాక్ టు మై వెబ్సైట్ అని అయితే ఇచ్చాను. సో ఇప్పుడైతే మనం సేవ్ చేసి చూద్దాం కంట్రోల్ ఎస్. యా, సి, ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు మై వెబ్సైట్ అని అయితే వచ్చింది. సో ఇలా ఇప్పుడు మనం H1 అయితే ఎలా అయితే యూస్ చేసామో ఇలా H1 నుంచి H6 వరకు డిఫరెంట్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఈ ట్యాగ్స్ మనం ఒకసారి చూడండి. యా, ఇప్పుడు H1 నుంచి H2, H3, H4, సారీ H3, H5, H6. నేను ఇప్పుడు ఇక్కడ కూడా ఇలానే చేంజ్ చేస్తాను. ఒకసారి మీరు సైజ్ డిఫరెన్స్ అయితే చూడండి, 4, 5, 6. ఇప్పుడైతే నేను సేవ్ చేస్తున్నా. యా, చూడండి, ఇదైతే H1 ట్యాగ్, ఇదైతే H2, ఇది H3, ఇది H4, H5, H6, ఈ లాస్ట్ది అయితే H6 అనమాట. ఈ హెడ్డింగ్స్లోనే లీస్ట్ మనకి లీస్ట్ సైజ్ అయితే ఉంటుంది హెడ్డింగ్ టైటిల్ అనేది. ఓకేనా, ఇప్పుడైతే మనం H1 ట్యాగ్స్ అయితే చూసాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.